हाय हेलो नमस्ते नेनु मी लक्ष्मी वेलकम टू मई चैनल ई रोज वीडियो लो नेनु पिल्लल स्कूल की वेल्लिन तर्वात चेसुकोनी कोन्नि पनुलु चूपिस्तुन्नानंडि मुंदुगा ना चैनल की 2K सब्सक्राइबर्स सब्सक्राइब चेसि नेनु सपोर्ट चेसिन वाळ्ळंदरिकी चाला चाला थैंक्स अंडि। मुंदुगा नेनु पिल्लल स्कूल की वेल्लिन तर्वात पप्पु अयिते नानबेट्टुकुंटानंडि तर्वात नेनु ओक ट्रिक चूपिस्तुन्नानु मीकु ओक ऐडिया మన పిల్లలకి జెల్ల వేస్తాం కదండి ఆడ పిల్లలకి ఈ రిబ్బన్స్ అండి ఈ రిబ్బన్స్ మనం డైలీ జెల్ వేసిన తర్వాత ఇలాగ ముడతలు పడిపోతాయి కదా మనం కుచ్చు పెట్టడానికి బాగుదండి నలిగిపోయి ఉంటే గనక చూడడానికి కూడా అసలు బాగవు అయితే నేను ఈ రిబ్బన్స్ ని డైలీ నేను ఇలా చేస్తూ ఉంటాను నేను ఎలా చేస్తానో మీరు చూసి మీరు కూడా ఈ చిట్కాని పాటించండి రిబ్బన్స్ కొత్త వాట్లాగా ఉంటాయి చూసారు కదా ఈ నలిగిపోయిన ఈ రిబ్బన్స్ ని ఇలా ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసుకోవాలండి నేను ఇలా చేస్తానండి 2 డేస్ కోసారి ఇలాగే చేస్తాను నేను ఇలా రిబ్బన్స్ ని ఐరన్ చేసుకుంటే మనకి చూడడానికి చాలా బాగుంటాయి మనం కుచ్చు పెట్టినప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ ట్రిక్ ని పాటించి ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి చూసారు కదా ఎంత కొత్త వాట్లు వచ్చాయో మనం 2 డేస్ కోసారి ఇలాగ ఐరన్ చేసుకుంటే రిబ్బన్స్ అవన్నీవి ఎక్కువ రోజులు మన్నితాయండి చూడడానికి కూడా చాలా అందంగా కూడా ఉంటాయి కొత్త వాట్లాగా చూసారు కదా ఎంత బాగున్నాయో ముడతలు లేకోకుండా కొత్త రిబ్బన్స్ లాగా ఉన్నాయి కదండి ఒకసారి మీరు కూడా ఇలా చేయండి చేసిన తర్వాత కామెంట్ చేయండి చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి తర్వాత వచ్చి ఇది నా ల్యాప్టాప్ దగ్గరండి మార్నింగ్ వాళ్ళు రెడీ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అన్నీ ఇక్కడ పెట్టేస్తారండి ఇలాగా గజిబిజిగా రిబ్బన్స్ అని హెయిర్ బ్యాండ్స్ అని దువ్వెనలన్నీ ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వాళ్ళు హడావిడికి వెళ్ళిపోతారండి 8:30 కల్లా తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇలా క్లీన్ చేసుకుంటాను డైలీ అండి చూసారు కదా ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చేస్తాననేది నేను జిరాక్స్ తీస్తానండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీస్తాను పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ అవి కట్టా తీస్తూ ఉంటానండి ఇవి పాస్పోర్ట్ సైజ్ తీసే ఫోటోస్ పేపర్స్ అండి ఫోటో పేపర్స్ ఇలా తీసేసి ఇలా ఆటలాడేసి ఇలా పడేస్తారండి ఇక్కడన్నీ పిల్లలు చూసారు కదండి ఇదేనండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కవర్ అండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసిన తర్వాత ఆ కవర్లో పెడతాను తర్వాత నేను ఈ ల్యాప్టాప్ని ఎలా సిపియు కింద వాడుకుంటున్నాను ఒకసారి చూపిస్తున్నాను ఇది అందరికైతే కాదండి కొంచెం ఎవరికన్నా యూజ్ అవుతుందని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నా ల్యాప్టాప్ మానిటర్ పోయిందండి పోయినప్పుడు నేను రిపేర్కి పంపిస్తే వేరే మానిటర్ వేస్తాను 4000 దాకా అవుతాయి అన్నారు అప్పుడు నా దగ్గర అయితే బడ్జెట్ లేక నేను చేయించుకోలేనంటే మీ దగ్గర మానిటర్ ఉంటే కనుక నేను ల్యాప్టాప్ని దీన్ని మనం వాడే స్విచ్చెస్ ఉన్నాయి చూసారండి దీన్ని సిపియు కింద రెడీ చేసి పంపిస్తానమ్మా అని చెప్పారు ఆ బ్రదరు అప్పుడు నేను ఓకే అండి అని చెప్తే అప్పుడు ఈ మానిటర్కి ఈ ల్యాప్టాప్ని సిపియు కింద కనెక్ట్ చేశారండి మనకి ల్యాప్టాప్ ఉన్న మానిటర్ని రిమూవ్ చేసేసి ఇక్కడ కేబుల్ చూసారా ఆ కేబుల్ కనెక్ట్ చేసి మనకి పంపించారండి తర్వాత ఇందులో ఉన్న మన ల్యాప్టాప్లో ఉన్న డేటా అయితే ఏమీ పోదు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్